సిటీకి రౌడీ అయిన రాజు ఆయన ఒక్కడే ఉండాలి. నేను నువ్వు తెలుసుకోవాలి. ఇక తేల్చుకోవడాలు లేవు, తెంచుకోవడాలే. ఈ స్టేట్ రౌడీని నేనే, జరిగే ఈ పోటీలో గెలిచే రాజుని నేనే. నేను రేపే బయలుదేరి వస్తున్నాను. విక్రమ్, నువ్వు రేపే హైదరాబాద్ బయలుదేరు. అక్కడ నేను క్రైమ్ బ్రాంచ్ లో హైయర్ అఫీషియల్ గా డైరెక్ట్ గా రిక్రూట్ చేస్తున్నాను. ఇవిగో ఆర్డర్స్. ఇలాంటి గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నీకు ఈ అవకాశం ఇవ్వడానికి కారణం ఏమిటో తెలుసా? హైదరాబాద్ సిటీలో కొన్ని రౌడీ గ్యాంగ్స్ అరాచకాలని, అల్లకల్లోలాలని సృష్టిస్తున్నాయి. ఆ దుష్ట శక్తుల ఆటలు అరికట్టడానికి నువ్వు సమర్థుడు అని నా నమ్మకం. మీలాంటి పెద్దల ఆశీస్సు నాకుంటే నా ప్రాణాలు తెగించాల్సి ఆ బాధ్యత నిర్వర్తిస్తాను సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వా? నో, ఎత్తి చేతులు దించకు. ఏమో, ఆ చేతులతోనే నన్ను గట్టిగా హక్ చేసుకో. ఏమిటో అంత అర్జెంట్? మనకు కూడా నీతో పాటే హైదరాబాద్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇస్ ఇట్?
ఈ హ్యాపీ మూడ్ లో ఒక స్ట్రాంగ్ కిస్. డ్యూటీలో జాయిన్ అయ్యాక హైదరాబాద్ లో ఇస్తాను. అప్పటిదాకా వెయిట్ చేయి. ఆ పెద్ద బెనర్జీ కొడుకును చూడడానికి ఊళ్ళోకి దిగాడు. ఈ రోజు సాయంకాలం హోటల్ సరోవర్ లో పార్టీ ఇస్తున్నాడు. ఈ అండమైన సాయంకాలం, ఈ అండమైన వాతావరణంలో మనం అందరం ఇక్కడ ఎన్నుకుంటామో మీకు బాగా తెలుసు. దేశ విదేశాలు తిరిగి మన దేశ సంపత్తి విదేశాల్లో పెరిగిన పెద్ద బెనర్జీ గారు స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంలో మనం అందరం ఇక్కడ కలిసాం. తప్పట్లో తప్పట్లో. ఇతను లోకల్ ఎమ్మెల్యే మిస్టర్ పెంటయ్య. నమస్కారం. మరి వీళ్ళంతా ఎవరు? పెంటయ్య ఎనకమాల పడి తిరిగే 40 మంది ఎమ్మెల్యేలు. అలీబాబా 40 దొంగలు. డాడీ వీళ్ళంతా చెప్పినట్టు వింటారు. కూర్చోండి, లేవండి, కూర్చోండి. ఇండియాలో ఎమ్మెల్యేలు ఇంత కంట్రోల్ లో ఉన్నారా? చెప్పింది చెప్పినట్టు కరెక్ట్ గా చేశారు. అబ్బే కొత్తగా మేమేం చేయలేదండి. అక్కడ అసెంబ్లీలో రోజు చేసేదే ఇక్కడ చేశాం. డాడీ వీళ్ళ రాజకీయానికి మన రౌడీస్ గాని కలిపామంటే ఆంధ్రాని అరిచేతులు దాచుకోవచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ ఉంది కలెక్టర్ కరుణాకర్ కదూ? అవునుకుంటా సార్. హలో మిస్టర్ బెనర్జీ, వెల్కమ్ టు ఇండియా. మీరు ఎన్నో ఏళ్ల నాటి మన పరిచయాన్ని మర్చిపోయినట్టున్నారు. సారీ, గుర్తు రావటం లేదు. గుర్తు చేయండి. సరిగ్గా 25 ఏళ్ల క్రితం. 25 ఏళ్ల క్రితం అడ్డతీగల అడవుల్లో. అడవుల్లో మీరు కాంట్రాక్ట్స్ చేస్తున్నప్పుడు. కాంట్రాక్ట్ చేస్తున్నప్పుడు అడవిలో టేకు ముక్కల్ని, గంధపు చెక్కల్ని తమ్మరి అమ్మ ముగుడు సొమ్ములో అమ్ముకుతుంటున్నప్పుడు అమానుషంగా అరాచకంగా నువ్వు చేసే అక్రమాలను బయటపెట్టి అడ్డుపడ్డ ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసి ఆ అన్యాయానికి విలపించి అతని భార్యను క్రూరంగా హింసిస్తుంటే ఆ ఘోరం చూడలేక వాళ్ళ బిడ్డ నీ మీద కురికి నీ చెవి కురికినప్పుడు ఎర్రగా కాలుతున్న ఇనుప ఊసతో ఆ పసివాడి గుండెల మీద నువ్వు కాల్చావు. గుర్తుందా? ఇంకా ఆ గాయం మాసిపోలేదు. ఓ తండ్రి ఉసురు తీసి, ఓ తల్లి పేగు కోసి, ఓ బిడ్డ బతుకు మీద నువ్వు వేసిన గాయం ఇంకా మండుతూనే ఉంది, నీ కోసం వెతుకుతూనే ఉంది. అంటే నువ్వు ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి నీ కొడుకుని చిత్రవత చేసి నిన్ను విదేశాల నుంచి ఇక్కడికి దించిన పృథ్వీని కూడా నేను. నీ ప్రతీకారం తీరాలంటే ముందు నువ్వు ఇక్కడి నుంచి కదిలితే కదా. నువ్వు నీ బలగం ఏకమైనా సరే నన్ను ఏమి చేయాలి? పిచ్చివాడా, ఉక్కు పంజరంలో ఉన్నావన్న సంగతి మర్చిపోయావు. నీ ఉక్కు పంజరం చీల్చుకుని నీ అస్థి పంజరంతో సహా బయటకు వెళతాను. ఏ ఆగిపోయావు? చంపు, చంపు. నువ్వు చంపలేవు, ఎందుకంటే నన్ను కాల్చిన మరుక్షణంలో నువ్వు చస్తావు. ఒక్క బుల్లెట్ నన్ను గాయపరిచే లోపల 10 బుల్లెట్లు నీ శరీరాన్ని తూట్లు తూట్లు చేస్తాయి. నేను మరణం చచ్చిన మనిషిని రా, కానీ నువ్వు డబ్బు మీద వ్యామోహంతో, బిడ్డల మీద ప్రేమతో, చావంటే భయంతో, ప్రాణం మీద తీపితో బతుకుతున్న వీధి కుక్కవి. భయపడకు, నిన్ను ఇప్పుడే చంపను. నువ్వంత సునాయాసంగా సుఖంగా చావటం నాకు ఇష్టం లేదు. బతుకు నీకు నరకం కావాలి. గడిచే ప్రతి రోజు నీకు ప్రాణాంతకం కావాలి. నడిచే ప్రతి క్షణం నీకు యమగండం కావాలి. నిప్పుకి నీళ్ళకి మధ్య పడి సగం కాలిన శవంలా నువ్వు చావుకి బతుక్కి మధ్య నలగలేక కుళ్ళి కుళ్ళి చావాలి. అందుకే నిన్ను వదిలేస్తున్నాను. పద, గెస్ట్ని కదా, కారు వరకు సాగనంపడం అతిథి మర్యాద అనిపించుకుంటుంది. కాస్త నవ్వు మోహం పెట్టు. అతిథి మర్యాద. నువ్వు ఏమిటి, వాళ్ళిద్దరూ బండ షట్టులాగా దెబ్బలాడుకుంటారు అనుకుంటే ప్రాణ స్నేహితుల్లాగా కలిసి వచ్చున్నారు. పంపదీసి ఇద్దరు కలిసి కొత్త పార్టీ ఏదైనా పెట్టలేదు కదా? మరీ వెర్రి వెంగళప్పల్లా మాట్లాడకండి. మా డాడీ మీ కళ్ళకి కర్రి వెంగళప్పలా కనపడుతున్నాడా? ప్రాణ స్నేహితుడు ఇలా నటిస్తూ ప్రాణాలు తీయటంలో మా డాడీ గ్రేట్. అతిథిని కదా. థ్యాంక్ యూ.